పుష్ప పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదేలే అంటూ సౌత్ టు నార్త్ ఈ డైలాగ్ ఎంతగా ప్రేక్షకుల మెదళ్ళుకి ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అంచనాలను మించి పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ ను అందుకొని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పానిండియా స్టార్ గా మార్చేసిన ఈ సినిమా ముఖ్యంగా హిందీలో రాబట్టిన కలెక్షన్లు అక్కడి ట్రేడ్ పండితులకు సైతం పెద్ద షాకిచ్చాయి. సినిమా రిలీజ్ అయి రోజులు గడిచే కొద్దీ సినిమాకు అంతకు అంతా క్రేజ్ పెరుగుతుండటం విశేషం కాగా ఇప్పుడు అందరి చూపు పుష్ప టూ ఎలా ఉండబోతోంది అన్న దానిపై పడింది. పుష్ప టూ మీద నెలకొన్న భారీ అంచనాలను అందుకోవడానికి ఇప్పుడు సుకుమార్ గట్టి కసరత్తులే చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నప్పటికీ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ మీద మరింత వర్క్ చేస్తుండటంతో ఆలస్యమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న కథలో కొన్ని మార్పులకు తోడు కొత్త ఆకర్షణలు కూడా జోడించే అవకాశం ఉంది. ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల పెళ్లితో ఎండ్ కాగా రెండవ భాగంలో కూడా రష్మికనే హీరోయిన్ గా ఉండబోతోంది. అయితే రెండవ పార్ట్ లో సెకండ్ హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉండడంతో సెకండ్ హీరోయిన్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ తోను పుష్ప రొమాన్స్ ఉండబోతోంది. ప్రస్తుతం సాయి పల్లవిని పుష్ప టూ లో సెకండ్ హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇక పుష్ప టూ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతోందని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజ హెడ్డేను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఎలాగూ సినిమా పానిండియా సినిమా కాబట్టి బడ్జెట్ కూడా అంతే స్థాయిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక సినిమా కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర పుష్ప పార్ట్ వన్ ను మించేలా పార్ట్ టూ ఉండబోతోందని అంటున్నారు. ఇక పుష్ప పార్ట్ టూ లో అల్లు అర్జున్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.